దేశ చరిత్రలోనే ఈరోజు నేషనల్ వైజ్ గా నేషనల్ క్రైమ్స్ కార్ట్ బ్యూరో గాని కేంద్ర గణాంకాలు గాని ఈ రాష్ట్రంలో పేదల స్థితిగతులు మెరుగుపడ్డాయి. పేదల గుండె మీద చేయాల్సుకునే విధంగా బ్రతుకుతా ఉన్నారు. ఒకప్పుడు 12% పేదరికం ఈరోజు 6% కి తగ్గిందంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత విధంగా పరిపాలన చేస్తా ఉన్నారు అని చెప్పాలా, చెప్పుకోవాలా? అందుకనే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, రేపు ఎన్నికలలో మా పరిపాలన మా వల్ల లబ్ధి పొందిన వాళ్ళైతే మాకు ఓటేయండి, లేకపోతే తిరస్కరించమని చెప్పే ధైర్యం ఉన్నటువంటి పొలిటికల్ నాయకుడు. అందుకనే ఈ సామాజిక బస్ యాత్ర ప్రజల కోసం, పేదల కోసం, పెత్తందారుల కోసం జరుగుతున్న యుద్ధంలో పేదల పక్షపాతులుగా అందరం ఉందాం, అందరం కలుద్దాం, కలిసిగా నడుద్దాం. మహానుభావుడు కళ్ళ అంబేద్కర్ కన్నటువంటి కళలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతా ఉన్నాయి, రాజులుతా ఉన్నాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం, ఆయన కాపాడుకుందాం. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరమని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ బస్ యాత్ర ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలంతా, అంబేద్కర్లంతా, బడుగు బలహీన వర్గాలంతా, ముస్లిం మైనారిటీలంతా, పేదవారంతా కలిసి నడవాలి, కలవాలి. చంద్రబాబు మోసాలను ఎండగట్టాలా? ఎన్ని బస్ యాత్రలు మీరు చేస్తే, మేమంతా బస్ యాత్ర పేదవారి కోసం, పేదల కోసం జరుగుతున్న బస్ యాత్ర అయితే జైల్లో ఉన్నవాడి కోసం బస్ యాత్ర చేస్తామన్నాడు. ఎందుకు జరిగిద్దో తెలియదు, కాని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సామాజిక సాధికార యాత్ర నభూషణభూషత్ కాబోతా ఉంది. అందరూ కలిసి ముందుకెళ్దామని చెప్పి మీ అందరినీ ప్రాధేయపడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదల్లో ఉన్న వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, రైతాంగం ఈ బస్సు యాత్రలో భాగస్వాములై జగనన్నకు అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.